వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్. టీఎస్ఆర్టీసీని మూడు ముక్కలుగా చేస్తే ఊరుకోబోమని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హెచ్చరించారు. సంస్థను ప్రైవేటీకరించాలనే ఆలోచనను యాజమాన్యం విరమించుకోవాలని అన్నారు. కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని రక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని పరిరక్షించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీజేఎంయు ఆధ్వర్యంలో కార్మికులు హైదరాబాద్లోని బస్భవన్ ఎదుట ధర్నా చేశారు. డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రైవేటీకరిస్తే ఊరుకోం, తెగించి కొట్లాడుతాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలి, రిక్రూట్మెంట్లను చేపట్టాలి అని నినదించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని టీఎస్ఆర్టీసీ ఈడీ రవీందర్, సిపిఎం టి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వపరం చేయాలని కోరారు. కొత్త బస్సులను కొని తగిన సిబ్బందిని నియమిస్తే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే వీలుంటుందని అన్నారు. కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గ్యారేజీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వారిపై పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సిసిఎస్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న 536 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలన్నారు. డ్యూటీలో చనిపోయిన సిబ్బందికి సంస్థ 25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గుర్తింపు సంఘానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈడీ రవీందర్కు ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదని, అతని అవినీతిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజేఎంయు రాష్ట్ర అధ్యక్షులు టి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి కెరావు మాట్లాడారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు స్వాములయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.